శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అండదండలుగా ఉండటానికి చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గానే పాల్గొంటారు. ఎక్కడా దేనికి కూడా లోపం చేయరు. కొన్ని సందర్భాల్లో స్వయంగా మీరు పాల్గొనలేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఆ అవకాశం స్వేచ్ఛ మీరు ఇస్తారు. మీ వరకు మీరు కార్యక్రమాలు చేసుకోండి, నేను కొన్ని పనుల మీద ఉన్నానని చెప్పని సౌమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు ఈ వారం బాగున్నాయి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. మీరు అనుకున్న సీటుకి మీరు ప్రమోషన్లో వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న ప్రాంతానికి మీరు వెళ్ళగలుగుతారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే కొంతకాలం పాటు భార్య ఒకచోట ఉద్యోగం, పిల్లలు ఒకచోట చదువు, మీకు చోట ఉద్యోగం, ఈ రకమైనటువంటి గజిబిజి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎక్కువ కాలం ఉండదు, తాత్కాలికంగానే ఉంటుంది. మళ్ళీ అన్ని సమస్యలు సమసిపోయి అందరూ కలిసే ఉండగలుగుతారు. ఇది మీకు ఒక్కరికి వచ్చినటువంటి ఇబ్బంది కాదు. ఇది సామాజికంగా వచ్చిన మార్పు ఏదైతే ఉందో దానివల్ల ఇలా జరిగే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా జల సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఇవన్నీ సానుకూలంగా ఉంటాయి. విద్యా సంస్థలు పెట్టి జనాన్ని దోచుకుంటారని చెప్పని మీ మీద అపప్రద వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు వసూలు చేసే ఫీజులు ఎవరు వసూలు చేయట్లేదు, స్కూల్లో ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు అని ఈ రకమైనటువంటి నిందారోపణలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విధంగా నిందారోపణలు చేసి మీకు చెడ్డ పేరు వచ్చి ఇబ్బంది పడితే వాడు దాన్ని క్యాష్ చేసుకుందామని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మీరు వేటిని పట్టించుకోరు. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ యొక్క స్థాయికి తగిన విధంగా మంచి సంబంధాన్ని చూసుకోగలుగుతారు, మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో కూడాను సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అవి కూడా ముడిపడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశీయానం చేసి అక్కడ చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలి అనేటువంటి మీ ఆశయం ఈ వారం నెరవేరుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ సున్నితంగా ఉండేటువంటి మీ మనస్తత్వాన్ని కొంత దృఢపరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయానికి నాకే జరిగింది కదా ఇది అనే భావంతో స్పందించడం మానేయండి. అంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన మీరు ఎక్కువగా స్పందిస్తే అది మీరు ఇతర పనుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. టీవీలో వార్తలు చూసో, లేకపోతే రేడియోలో వార్తలు వినో, లేకపోతే మరేదైనా సంఘటనలు చూసో, మరో సంఘటనలు వినో, మీకే జరిగిపోయినట్టు చాలా బాధపడతారు. అది మానవతా దృక్పథమే. ఎవరికైనా అలా ఉండటం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు అలా ఇతరుల బాధను తమ బాధలుగా భావిస్తారు. కానీ వాటిని మనసుకు తీసుకోవద్దు. తీసుకోకుండా మీరు కష్టపడి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడాను అష్టములు కాదు తేలినతోటి ఇష్టదేవత ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీపారాధన చేయండి, మహాతీర్థంపుడితోటి అభిషేకం చేయండి. వినాయకుడు కూడా మహాతీర్థంపుడితోటి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సిద్ధగంధాన్ని ధరించండి, సిద్ధగంధంతో పూజ చేయండి. ఆ సిద్ధగంధంతో అక్షింతలు చేసి వినాయకుడిని కానీ మరే దేవుడినైనా పూజిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదే గంధ పుష్పాక్షలతో పూజించాడరా వాడు అని చెప్పి అడ్డుంటారు. దాని అర్థం ఇదే. కనుక ప్రతి విషయంలో కూడాను మంగళప్రదంగా మీకు ఉండడానికి పసుపు నీళ్లతోటి భగవంతుడికి దేవతలకి దేవుళ్ళకి అభిషేకం చేయటం, అదేవిధంగా మీరు వాడుకోవటం చాలా మంచిది. వివాహ శుభకార్యాల విషయంలో మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోమని చెప్పని మీ మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా మొదట తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద మీరు కట్టుబడి ఉంటారు. కానీ వేరే రకమైనటువంటి పరిస్థితికి మీరు వెళ్ళరు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుతారని, కొన్ని తప్పుడు పనులు చేసి పెట్టమని
కొంతమంది అధికారులు మీ పైన ఒత్తిడి తెస్తారు. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు, ఇట్టాడు దిక్కుమైన పని మాత్రం నేను చేయను, ఇలాంటివి చేసి చాలామంది జైలుకి పోయారు, ఇది నా వల్ల కారిపోయిన అని చెప్పని కుండబద్దలు కొట్టేట్టుగా చెప్పేస్తారు. వాళ్ళతో విరోధం ఏర్పడుతుంది, అయినా మీరు లెక్క చేయరు. మీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మీరు నడుచుకోగలుగుతారు. ఎవరు ఏమీ చేయలేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. అంతగా ఇబ్బందిగా ఉంటే 4 రోజులు సెలవు పెట్టి ఎటన్నా వెళ్తారు, కానీ అలాంటి పనులు చేసి ఆరోగ్యం ఒక్క మార్గంలో వెళ్ళి కష్టాలు మాత్రం కొందించుకోరు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.